జగన్ మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు. కేసులు పెడితే భయపడిపోతామని, బెదిరిస్తే పారిపోతామని జగన్మోహన్ రెడ్డి ఈరోజు హెచ్చరిస్తున్నా. పులివెందుల బాంబులకు కూడా భయపడేవాడు ఎవడు లేడు. బాబాయిని చంపావు, చంపేదా బాబాయిని? ఏం చెప్పావు? గుడ్డలు పెట్టు, అవునా కాదా? ఏం చెప్పావు నువ్వు? గుడ్డిపోతున్నావా లేదా? నారాసుల రక్త చరిత్ర నేనే చంపానంట. సిగ్గుండాలా ఈ ముఖ్యమంత్రికి? ఈ పిల్ల ఆయన చెల్లెలు ఏమడిగిన తమ్ముళ్ళు సుప్రీంకోర్టు మీరు చూశారా? మీరున్నా చూశారా లేదా? ఏమడిగింది? వేరే రాష్ట్రానికి ఈ కేసు మార్చమనండి, సిబిఐని కూడా బెదిరిస్తున్నారని చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు సిబిఐని కూడా బెదిరించేంత గొప్ప నాయకుడు రా జగన్ రెడ్డి. 11 కేసులు సిబిఐ దగ్గర ఉన్నాయి, వాళ్ళు గట్టిగా పదంలోకి తేకుంటారు. జగన్ రెడ్డి ఎక్కడుంటాడు? ఇలాంటివన్నీ పెట్టుకొని మళ్ళా నువ్వు వేరే వాళ్ళ పని పడతావా? తప్పులు చేసింది నువ్వు, సిబిఐని కూడా బెదిరించే మొగాడైపోయావు. అప్పుడే అంటే నీ దగ్గర పోలీసులు ఉన్నారనుకుంటున్నావు, ఇంకా 2 రోజులు ఉంటారు, 3వ రోజు ఈ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. ఏమి ఆ రోజు కోసం ఏం చేయ? నువ్వు తమాషా అనుకోవద్దు.